ఎఫ్ఐఆర్ నమోదుపై స్పందించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. తనకు కేసులు కొత్త కాదంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పిఎస్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పైన కేసు నమోదని, ఈ కేసు పైన వారు ఏమంటున్నారు, ఆ కేసు యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, అనే ఒక భవిష్యత్ కార్యాచరణ ఉంది. మనతో రఘునందన్ రావు గారు ఉన్నారు, వారిని వారిని అడిగి మీతో రోజు సార్ చెప్పండి, మీ మీద ఈరోజు అబిడ్స్ కేసు పోలీస్ స్టేషన్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. చట్టాన్ని ఎదురు చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా అబిడ్స్ పోలీసులు నా దగ్గరకు వచ్చిన నోటీస్ ఇచ్చిన వారికి జవాబిస్తాను. ఒక చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా 100% చట్టాన్ని గౌరవిస్తాను. సరే, పోలీసు వాళ్ళు తప్పు కేసు పెట్టిరా, ఒప్పు కేసు పెట్టిరా, తెలిసి పెట్టిరా, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పెట్టిరా, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అయితే నోటీస్ ఇస్తారు లేదా అరెస్ట్ చేస్తారు. ఆ రెండిట్లలో వాళ్ళు ఏం చేసినా నేను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, చట్టాలను తయారు చేసేటువంటి ఒక సభలో సభ్యునిగా నేను 100కి 100% చట్టాన్ని గౌరవిస్తాను. కానిస్టేబుల్ గారి దగ్గర నుంచి డీజీపీ దాకా ఎవరు వచ్చినా నోటీస్ తీసుకుంటాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సాయంత్రం 5 గంటల దాకా అందుబాటులో ఉంటా. ఇక్కడికి ఆవిడ్స్ పోలీస్ స్టేషన్కి మధ్యన 500 మీటర్ల దూరం. సో ఐ వెల్కమ్. మా గేట్లు కుల్లా ఉన్నాయి, రఘునందన్ రావు దిల్ కూడా కుల్లా ఉంది. ఎవరు వచ్చి నోటీస్ ఇచ్చినా తీసుకుంటా జవాబిస్తా. మీ మీద నమ్మదైనటువంటి కేసు ఏంటి, దాని ఆదేశాలు, దాని యొక్క దానికి సంబంధించినటువంటి అంశం ఏంటి? ఇండియన్ పీనల్ కోడ్ 228A కింద నా మీద కేసులు నమోదు చేసినారు. రేపు లాంటి ఒక దారుణమైనటువంటి నేరాలు ఆడపిల్లలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సందర్భంలో దానికి సంబంధించిన వార్తల్ని ప్రింట్ చేసినా, పబ్లిష్ చేపించినా, అమ్మాయిల్ని చూపించినా, బాధితుల కుటుంబాల గురించి మనం ఎక్కడైనా పేర్లు పెట్టి మాట్లాడినా చట్టరీత్యా నేరం అనేది ఉంది. అక్కడ దిశ ఎన్కౌంటర్ తర్వాత డాక్టర్ గారి పేరు, చనిపోయిన దిశ పేరు అందరూ మాట్లాడినరు. పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడిరు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు మాట్లాడిరు, పోలీస్ అధికారులు కూడా వరుస పెట్టి 4 రోజులు మాట్లాడినరు. ఆ తర్వాత దానికి దిశ అని నామకరణం చేసిండ్రు. అప్పుడు ఎందుకు కేసులు కాలేదు అన్న, భూమి గుండ్రంగా ఉంటుంది మహేష్ అన్న, గుర్తుపెట్టుకోవాలి. దిశ పేపర్లో ఎన్కౌంటర్ అయిన తర్వాత మైనర్ పిల్లలందరి ఫోటోలు ఫస్ట్ పేజీలు అయినాయి. రేపు అయినాక 2 రోజులకి ఎవరు రేపు చేసిరని ఫోటోలు వేసిరు, టీవీలు కూడా అన్ని చూపించినాయి. మరి ఆ రోజు రాని 228 ఈ రోజు రఘునందన్ రావు మీద ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ మిత్రులకు అంత ఉత్సాహంగా ఎందుకు ఉంది అని అంటే, దే వాంట్ టు సైడ్ ట్రాక్ దిస్ కేస్. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే, ఇంట్లో కొంతమంది కాంగ్రెస్ పెద్దల పిల్లలు కూడా ఇన్వాల్వ్ ఉన్నారనేది తెలుస్తుంది. అందుకని కేసును నిజాయితీ ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఏడొస్తారు అనే భయానికి ఈ రకంగా చేస్తున్నారేమో అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. క్రిమినల్ లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అన్ని తెలుసు కూడా ఏ విధంగా ఆ యొక్క ఫోటోలను బయట పెడతారనేటువంటిది ఒక ఆరోపణ. అన్నా, నేను దీంట్లో బాధితురాలి ఫోటోలు బయట పెట్టలేదు, బాధితురాలి పేరు తీయలేదు, బాధితురాలి ఊరు తీయలేదు, బాధితురాలి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు. నేను చూపించిన ఫోటోలు, నేను చూపించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అందులో ఎక్కడన్నా అమ్మాయి ఐడెంటిటీ కనబడుతుంటే మీరు చెప్పండి, మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధం. నేను ఎక్కడ అమ్మాయినే చూపించలేదు అందులో, దాని గురించి ఎందుకన్నా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ అనేది? సి, ఇప్పుడు ఎవరు పోయి దరఖాస్తు ఇచ్చినా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చార్జెస్ ఉంటే చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, వేస్తారు. సాక్ష్యాలు లేకపోతే తప్పుడు కేసు అని క్లోజ్ చేస్తారు. చూడొచ్చండి, గత 2-3 రోజులుగా కూడా మీకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి, రఘునందన్ రావును పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, రఘునందన్ రావు ఈరోజు మొత్తం కూడా వీడియోలన్నీ ఫోటోలను లీక్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. అన్న, నేను అడుగుతున్నా మహేష్ అన్న, డీసీపీ గారు 3వ తారీఖు రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు సంబంధం లేదని చెప్పిన తర్వాత మాత్రమే నేను ఆ కారులో ఎవరున్నారని చూపించేటువంటి ఐడెంటిటీని ప్రజల ముందు ఉంచినాను. నేను అమ్మాయికి న్యాయం చేయమని అడిగినాను తప్ప అమ్మాయి ఫోటో ఎక్కడ చూపెట్టలే, వీడియోలలో కూడా అమ్మాయి కనబడతలేదు. అట్లాంటప్పుడు రఘునందన్ రావు మీద ఎందుకు దాడి చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు కలిసి ఏం చేద్దామనుకుంటున్నారు, కేసును పక్కదారి పట్టిద్దామని అనుకుంటున్నారు. పెద్దల కుటుంబాలకు సంబంధించిన కొంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి, అరే గిట్ల బయట పెడతాడా, పెట్టోదు కదా, మా పిల్లల పేర్లు ఊర్లన్నీ బయటకు వస్తున్నాయి కదా అనే దుగ్ధతోటి చేస్తున్నారు తప్ప, నేను ఎక్కడ ఏ కుటుంబాన్ని, ఏ ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి కుటుంబాన్ని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. రేపు జరిగినటువంటి మైనర్ బాలికకు న్యాయం జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ప్రెస్ మీట్ పెట్టినాను. నా దగ్గర ఉన్న ఆధారాలలో కొన్నింటిని మీడియా ముందు ఉంచినాను, అన్ని కూడా చట్ట ప్రకారం, పోస్కో నిబంధనల ప్రకారం, 228A నిబంధనల ప్రకారం, జువెనైల్ యాక్ట్ ప్రకారం పెట్టినాను. తప్ప నేను ఎక్కడ ఇచ్చేయట్లేదు. ఈ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే, 2014లో విజిల్ బ్లోయర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే నువ్వు ఏదన్నా నీకు నేరం తెరిస్తే, నువ్వు ఆ నేరాన్ని పోలీసులకు చెప్తే నీకు రక్షణ కల్పించాలి. ఇక నన్ను కాదు ప్రాసిక్యూట్ చేయాల్సింది, నాకు రక్షణ ఇవ్వాలి పోలీసు వాళ్ళు. ఎంఐఎం గుండాల నుంచి, కాంగ్రెస్ గుండాల నుంచి నా మీద జరిగేటువంటి భౌతిక దాడులకి నాకు రక్షణ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నన్ను ముద్దాయిం చేస్తే ఏం చేస్తాం? అందులో ఏం చేసేది లేదు. ఉన్నిద్దరు గన్మెన్లను ఏమంటే ఇచ్చేస్తా, సాయంత్రం సరెండర్ చేయమంటే యాడికైనా ఒక్కరినే వస్తా. ఏం చేసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా. పోలీసు వాళ్ళు పిలిచినా, ఎంఐఎం వాళ్ళు పిలిచినా, గాంధీ భవన్కి పిలిచినా, ఇప్పుడిప్పుడే కొంత ప్రాథమిక సమాచారాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ఉన్నట్టున్నారు. అందుకనే ఇంత కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని కొంతమంది అడ్వకేట్ మిత్రులు చెప్తా ఉన్నారు. వీ విల్ వెయిట్ అండ్ సి. ఐ డోంట్ వాంట్ టు పుట్ ఏ బ్లాక్ ఎలిగేషన్ అగెన్స్ట్ ఎనీబడి.
బట్ నా విజ్ఞప్తి ఏందంటే నా మీద మాట్లాడుతున్నటి గౌరవ మాజీ మంత్రి వర్యులందరికీ కూడా మా అక్క జల్లెలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంది అన్యాయం జరిగింది ఒక ఆడపిల్లకి ఆడపిల్లకి అన్యాయం చేసినోని ఇంటి ముందుకు పోయి ధర్నా చేయండి లేదా పోలీస్ స్టేషన్ ముందుకు పోయి ధర్నా చేయండి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అమ్మాయి కాన్సెంట్ ఇచ్చినా మైనర్ కాన్సెంట్ ఇస్ నాట్ వాలిడ్ అని తెలుసుకొని చట్టాలు చేసే సభల శానేళ్లు పనిచేసినోళ్ళు కాబట్టి జరగ డీజీపీ గారికి కానూన్ చెప్పుర్రి పోలీస్ స్టేషన్కి ధర్నా చేయండి ముద్దాయిల్ని అరెస్ట్ చేయమన్నారు కానీ సాక్ష్యం ఇచ్చిన రఘునందన్ రావును అరెస్ట్ చేయమంటే సమాజం నవ్వుతుందన్న జనం నవ్వుకుంటురు కచీర్కాడ ఊర్లలో కూర్చొని నవ్వుకుంటురు మా కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా చేస్తున్నారు అని జనం అనుకుంటున్నారు అందుకని కొంచెం మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఎందుకంటే మీరు చాలా పెద్దోళ్ళు కాబట్టి ఐ లీవ్ ఇట్ యువర్ డిస్క్రిషన్ మీ మీద కేసు నమోదైంది మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ పోలీసులు మీకు నోటీసులు ఇస్తే మీరు ఏం చెప్పవచ్చు జవాబిస్తాను వకీల్నే కదన్నా నోటీస్ ఇస్తే జవాబు ఇవ్వాలి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తాను పోలీసులు నోటీస్ ఇస్తే 100% వారికి చట్ట ప్రకారమే జవాబిస్తాను చట్ట ప్రకారమే ఎదుర్కొంటే కేసుని దీంట్లో ఇతరత్ర ఏం లేదన్న ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరైనా నేనైనా ఎదుర్కోవాల్సిందే ఎదుర్కొంటాను ఇది రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి విషయము కొద్దిమంది పెద్దలు ఉన్నారు కాబట్టే తన పైన ఆరోపణలు చేస్తున్నారు తనపైన ఈరోజు కేసులు నమోదు చేస్తున్నారు కుట్రలు చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు కేసును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేస్తున్నారు